వ్యవసాయం పట్ల జగన్ ప్రభుత్వానికి బాధ్యత లేదని తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు మంత్రి పదవిని కాపాడుకునేందుకు మంత్రి కన్నబాబు కష్టాలు పడుతున్నారన్నారు కృష్ణా గోదావరి బేసిన్లో ఇరవై రెండు లక్షల ఎకరాల్లో సాగైన వరికి రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం కాగా అందుబాటులో లేదన్నారు ఆర్బీకే కేంద్రాల చుట్టూ రైతులు తిరుగుతుంటే అధికారుల వద్ద సమాధానం లేదన్నారు ఉన్న ఉన్నవారికి పొటాష్ వేయకపోతే రైతులు నష్టపోతారన్నారు పొటాష్ ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉందన్నారు ఈ సంక్షోభానికి సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడారని అన్నారు దురదృష్టవశాత్తు ఇట్టిట్టే అని వెనకటికి సామితున్నట్టుగా ఊడిపోయే మంత్రి పదవిని కాపాడుకోవటానికి మనసు చంపుకొని ఆత్మ చంపుకొని అబద్ధాలని మళ్ళీ మళ్ళీ చెప్పుకునేటువంటి ప్రయత్నమే చేశాడు కన్నబాబు గారిని ఈ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను అయ్యా కన్నబాబు గారు నువ్వు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివి ఈరోజు కృష్ణా గోదావరి జిల్లాల్లో కృష్ణా గోదావరి బేసిన్ల కింద నాటినటువంటి వరి పొలాలు పొట్టదశకొచ్చి పొటాష్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి ఈరోజు ఈ రెండు జిల్లాల్లో ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా ఇరవై 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 రెండు లక్షల ఎకరాల్లో సాగైనటువంటి వరి పంటకి దగ్గర దగ్గరగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం ఈ రోజు ఉంది అది తక్షణం కావాలి గత పది రోజుల నుంచి కూడా రైతాంగం నీ ఆర్బీకే కేంద్రాల చుట్టూ నీ వ్యవసాయ అధికారుల చుట్టూ జేడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎక్కడా కూడా సరైన సమాధానం లేదు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది ఇంత ఉంది అంత ఇండియన్ ఉంది షిప్ లో వచ్చింది గోడౌన్లో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పేటువంటి గాలి కబుర్లు లాగానే అధికారులు కూడా గాలి కబుర్లు చెప్పి దాటేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా గుప్పడి పొటాష్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ దశలో వ్యవసాయానికి ఒరికి చల్లాల్సినటువంటి పొటాషు వ్యవసాయానికి కావాల్సినటువంటి పొటాషు ఈరోజు ఎక్కడ ఉందో ఎవరికి వస్తుందో ఎక్కడ ఎంత ఉందో ఆ ఇండియంటికి తగ్గట్టుగా మీరు ఎక్కడికి పంపిస్తున్నారో ఏఆర్బికే కేంద్రంలో ఉందో ఎవరికీ తెలియదు మీకంటే మొదలే తెలియదు అనుకోండి పేరుకు వ్యవసాయ శాఖ మంత్రి తప్ప చేసేదంతా అక్రమ మైనింగ్లు దందాలు జగన్మోహన్ రెడ్డికి భజనలు తప్ప మీకేమీ తెలియదన్న విషయం ఈరోజు మీరు అవమానపడ్డటువంటి రాయుడుపాలు సచివాలయ ప్రారంభోత్సవంలోనే అర్థమైంది కాబట్టి మీ నుంచి ప్రత్యేకంగా ఆశించేది ఏమి లేదు కానీ కనీసం ఆవేదన బాధ అన్న వ్యక్తం చేస్తారేమోనని ప్రజలు చూశారు దానికి బదులుగా సిగ్గు లేకుండా నీ మంత్రి శాఖ నీ శాఖ ఏంటి నువ్వు ఏ శాఖ మంత్రిగా ఉన్నావు దానికి ఈరోజు వచ్చినటువంటి సంక్షోభానికి నువ్వేం సమాధానం చెప్తావు అనేది లేకుండా దాన్ని దాటేయటానికి ఏమేమో మాటలు చెప్తా ఉన్నావు అదేమంటే అయ్యన్న పాత్రుడు యనమల రామకృష్ణుడు ఏదో మాట్లాడుతూ ఉన్నావు వాళ్ళకి సంబంధించి ఆ పథకాలకు సంబంధించి విద్యుత్ పథకం కరెంటు సమస్య ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లలో పది రెండు వందలు రెండు వేలు కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు పక్కన వాళ్ళు చెబితే తప్ప రెండు వేలు రెండు వందలు అనేటువంటిది కూడా పక్కన వాళ్ళు చెబితే తప్ప నీకు తెలియనటువంటి పరిస్థితి అంటే నీ కాన్సన్ట్రేషను మీ యొక్క మీ మనసు ప్రజల పట్ల మీ ఆలోచన సరళి ఏ విధంగా ఉంది అనేది అసలు రెండు వందలకి రెండు వేలకు కూడా తేడా తెలియని స్థితిలో మీరు ఊరేగుతున్నారంటే మీరు ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకుంటున్నారు ప్రజల పట్ల మీ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంది ఆ పథకాల గురించి ఆ విషయాల గురించి మీ అవగాహన ఎలా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలాంటి నువ్వు బయలుదేరి ఈ పథకాల గురించి మాట్లాడుతూ హాస్యాస్పదం ప్రజలు నవ్వుకుంటున్నారు సిగ్గుందా దశలవారీగా మద్యపాన నిషేధము అంటే మద్యం ధరలు పెంచడం అనేటువంటి మాట ఏంటి అదేదో పెద్ద అందమైన పదమైనట్టు మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల తాగుబోతుల కోసం కాదు ఈ పథకం ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసమా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డబ్బులు పంపించడానికి ఈ పథకం తాగుబోతుల భార్యలను ఉద్ధరిస్తావా కేవలం ఉన్న డబ్బులతో తాగేటువంటి వాడిని చెంబు సట్టి కూడా తాకట్టు పెట్టి పుస్తమెట్లు కూడా తాకట్టు పెట్టి తాగేదానికి దారి తీసే పరిస్థితులు కల్పించి ధరలు పెంచి నాసిరకం మధ్యాన్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చి ఆరోగ్యంతో చలగాటం ఆడుతూ ఆసుపత్రి పాలు చేస్తూ ఆయన భార్యకి ఏం మేలు చేస్తావు ఆ మెళ్ళలో మోసేటువంటి పుస్తక బరువు కూడా లేకుండా వాడిని చంపి ఆ పుస్త బరువు తీసేసి నేను మేలు చేశానని చెప్తావా కన్నబాబు తాగుబోతుల కోసం కాదు ఈ పథకం ఎవరి కోసం అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్తున్నావు కదా ఇంతమంది నాయకులు ఇంతమంది పాలకులు ఇన్ని సంవత్సరాల్లో చేసింది చూసింది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనే చూశాడు అవును అదే చెప్పుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో నుదుటి మీద ముద్దులు పెట్టి బుగ్గలు నెమిరి వీపులు సరిసి నెత్తిన చేతులు పెట్టి తిరిగిందంతా కపటం కపట నాటకం దొంగ ప్రేమ ఆయన చూసింది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఎక్కడ ఏమున్నాయి ఎలా దోచుకోవచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చైతన్య స్థాయి ఏమిటి వాళ్ళు ఈ దోపిడిని ఎలా ఆమోదిస్తారు ప్రణాళిక రచించుకోవడానికి తిరిగాడు